అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ పక్కిరప్ప వెల్లడించారు. జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కొనసాగించారు. మరోవైపు 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 8 గంటల షార్ప్గా కౌంటింగ్ మొదలైంది. ఎక్కడ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ను పంపించే విషయం కానీ క్యాండిడేట్స్కి ఇష్యూ కానీ ఎక్కడ కూడా ఏమీ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినట్టు ఈ వరకు మన దగ్గర లేదు. ప్రశాంతంగా జరుగుతుంది అన్ని చోట్ల. పోలీస్ పరంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మందిని కౌంటింగ్ సెంటర్ దగ్గర మూడంచెల బందోబస్తు కింద ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్స్ కాకుండా బయట పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక మరియు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో లోకల్ ఎస్ఐలు, సిఐలు అదనపంగా 6 ఏపీఎస్పీ ప్లటూన్తో అన్ని సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఆల్రెడీ మేము అనౌన్స్ చేసినట్టు ఎటువంటి విజయోత్సవ ర్యాలీ కానీ, ఊరేగింపు, బాణసంచ కాల్చడము, తర్వాత పార్టీ కానీ అలాంటిది ఏమీ కూడా మేము పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి క్యాండిడేట్స్ డిక్లేర్ అయిన వెంటనే స్థలానికి వెళ్ళిపోవాలని ముందస్తుగా చెప్పడం జరిగింది. మడక్సిర ఒక పోలింగ్ గౌడనాలి పోలింగ్ ఒక బాక్స్లు మాత్రమే టర్మైట్స్ పడినట్టు ఒక న్యూస్ వచ్చింది. అది తప్ప ఇంకా ఎక్కడ కూడా బ్యాలెట్ బాక్స్లు నీట్ కానీ, తర్వాత పేపర్స్ ఎక్కడ డ్యామేజ్ అనేది కూడా ఇంకా రాలేదు. అది కూడా డిస్టిక్ అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ పరిశీలిస్తున్నారు. 64 గ్రామాలు పోలీస్ పికెట్ కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ధర్మవరం, రాప్తాడు మరియు తాడిపత్రి ఈ మూడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లు స్పెషల్ ఫోర్స్తో అక్కడ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తు చర్యల భాగంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో కొంతమంది రౌడీ షీటర్స్ని పోలీస్ స్టేషన్స్కు డిటైన్ చేయడం జరిగింది. కొంతమందిని హౌస్ డిటైన్ చేయడం జరిగింది. సో ముందస్తు చర్యల భాగంగా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతకి విఘాంతం కలిగించే వ్యక్తుల్ని 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విజయోత్సవ ర్యాలీ కానీ, ఊరేగింపు, తర్వాత బాణసంచ కలడం మీద నిషేధం ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అన్ని వైన్ షాప్స్, కౌంటింగ్ సెంటర్ నుంచి 5 కిలోమీటర్ వ్యాప్తులు ఉన్న అన్ని వైన్ షాప్స్ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కౌంటింగ్ కంప్లీట్ అయ్యి డిక్లేర్ అయ్యే వరకు అవి క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా చూసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.